Hello friends, welcome to Seasonal Recipes. ఈ రోజు మనం తయారు చేయబోయే రెసిపీ దొండకాయ రోటి పచ్చడి. దొండకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన pan పెట్టి కొద్దిగా పల్లీలు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలు మనము పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈ విధంగా స్టవ్ పైన pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కకు పెద్ద సైజు టమాటాలు ఒక 2, 15 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు. టమాటాలు వేసిన దానివల్ల మనము చింతపండు చాలా కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి దీన్ని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని మనము పొడి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కోస్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మెత్తగా రుబ్బుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ రెడీగా చేసుకోవద్దండి. మనకి అలా కోస్గా ఉంటేనే పచ్చడి రోటి పచ్చడిలాగా మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర కాడలతో సహా ఇలా సన్నగా కట్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మనము మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము కొత్తిమీర మనకి అక్కడక్కడ తెలుస్తూనే ఉండాలండి. అప్పుడే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.